మండల టిఆర్ఎస్ నాయకులపై ఎమ్మెల్యేపై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదని మండల టిఆర్ఎస్ నాయకులు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ టిఆర్ఎస్ నాయకులు మేడిపల్లి సత్యంపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ నాయకులు భూకబ్జాలకు పాల్పడుతున్నారని, అక్రమాలకు పాల్పడుతున్నారని సాక్ష్యాధారాలతో నిరూపిస్తే దేనికైనా రెడీ అని సవాల్ విసిరారు. గ్రామాల మధ్య గొడవలు సృష్టించి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే సహించేది లేదని అన్నారు. కాంగ్రెస్ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే నిరుపేదలకు సహాయం చేసి తమ చిత్తశుద్ధిని చాటుకోవాలన్నారు. ఇంకోసారి ఇటువంటి నిరాధార ఆరోపణలు చేస్తే తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు. కార్యక్రమంలో మండల టిఆర్ఎస్ నాయకులు అనుమండల రఘు, వైఎస్ఎంపీపీ పర్లపల్లి ప్రసాద్, సర్పంచుల ఫోరం అధ్యక్షులు పునుగోటి కృష్ణారావు, ప్యాక్స్ చైర్మన్ మైనేని రాజ నరసింగారావు, ఏఎంసీ వైస్ చైర్మన్ తిరుపతి రెడ్డి, నేరెళ్ల మహేష్, టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాగానే ప్రజాప్రతినిధుల ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. ప్రజా గ్రామాల మధ్యలో గొడవలు సృష్టించి అనవసరమైన ఆరోపణలు చేయడం మానుకో శ్వేతపత్రం విడుదలయ్యాల్సిన అవసరం మాకు లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిజంగా ఎన్నికల పోయే ముందు దమ్ము ధైర్యంతో చెప్తాడు, శ్వేతపత్రం మీ పార్టీకి సవాలు విసురుతాడు. భజన బ్యాచ్ నీది భజన బ్యాచ్ నువ్వు ఇద్దరు ఊరికిద్దరు పెట్టుకున్న చరిత్ర ఇక పేర్లు చెప్తే అంత పోతాయి. ఇంకా సమయం వచ్చినప్పుడు ఇంకా బాగున్నాయి నా దగ్గర ఆధారాలు. మిత్రులతో తిరిగిన నేను కూడా మొన్నదాకా నాకు తెలుసు మిత్రుని సంగతి అంతా. కానీ సమయం వచ్చినప్పుడు చెప్తాం నువ్వు కావాలని. నువ్వు మా గ్రామ ఇంకొకటి మా మండలానికి సంబంధించిన సర్పంచులను ఎంపీటీసీలకు ఫోన్ చేసుకుంటాం, మా పార్టీలనే స్విచ్ పెట్టేది. ఇదే మండల కేంద్రంలో కాంగ్రెస్ పక్షాన పత్రికా సమావేశం ఏర్పాటు చేసి ఏదైతే కొడిమ్యాల మండల కేంద్రంలో 24 గ్రామాలకు సంబంధించి అర్హులైన వారందరికీ డబుల్ బెడ్రూము ఇల్లు ఇచ్చిందని నిరాధారమైన ఆరోపణలు మేమందరము సంయుక్తంగా ఖండిస్తున్నాం. 24 గ్రామ పంచాయతీలకు కాదు, కేవలము 6 గ్రామ పంచాయతీలకు మాత్రమే 65 ఇల్లు మంజూరు ఇచ్చి, ఊడూరు సెక్టార్లో 35, చెప్పాల పరిధిలో 30 ఇల్లు నిర్మాణం చేసి 65 మంది లబ్ధిదారులకు అంటే ఇంకొంత నల్లగొండ, తిప్పేపల్లె కొన్ని ఇండ్లు అర్హులైన లబ్ధిదారులకు గ్రామసభ పెట్టి ఇచ్చే విధంగా ఏర్పాటు చేసిండ్రు. 65 ఇల్లు నిర్మాణము పూర్తయి, 2 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా గౌరవ మంత్రి గారితో లాంచింగ్ చేసుకున్నాం. అంతేకాదు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి తిరువేణి సెనంబర్లో కేటాయించిండ్రు. హిమ్మతులపేట గ్రామ పంచాయతీకి 500 సెనంబర్లో కేటాయించిండ్రు. దాని ద్వారానే ఎవరైనా సర్పంచులు ఆ కేటాయించిన సర్వే నంబర్లలోనే అభివృద్ధి చేయాలి తప్ప ఒక గ్రామ పంచాయతీ కేటాయించిన భూమిలో ఇంకా గ్రామ పంచాయతీ వారు ఎంటర్ అయ్యి గ్రామాల మధ్య వైషమ్యాలు సృష్టించొద్దని, ఒక గ్రామము ఇంకో గ్రామం అన్నదమ్ములకు వ్యవహరిస్తున్న ప్రజలను వైషమ్యాలు రెచ్చగొట్టి కోపాల కుట్ర దారి చేద్దని సందర్భంగా తెలియజేస్తూ, బయట నుంచి వచ్చిన నాయకులు కూడా మా కొడిమ్యాల మండల ప్రజలను కించపరిచే విధంగా టిఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల పట్ల పనికిలేని విమర్శలు చేయవద్దనే సందర్భంగా మా కొడిమ్యాల మండల టిఆర్ఎస్ పార్టీ ఏకపక్షంగా తెలియజేస్తున్నాం.